గనుల శాఖ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై తగు విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రంగంపేట తహసీల్దార్కి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకటాపురంలో ప్రభుత్వ భూమిలో గ్రావెల్ త్రవ్వకాలు గనుల శాఖ వారు ఇచ్చిన తాత్కాలిక పర్మిట్ కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా త్రవ్వకాలు జరపడాన్ని వ్యతిరేకించారు. గనుల శాఖ వారి ఇచ్చిన తాత్కాలిక పర్మిట్ కాల పరిమితి ముగిసిన తర్వాత గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై తగు విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎస్పీకి, గనులు మరియు భూగర్భ శాఖ ఎడికి పెద్దాపురం ఆర్డీఓకి, రాంగంపేట తహసీల్దార్కి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అనుపర్తి నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. గ్రావెల్ అక్రమాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే గ్రావెల్ సింహం నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా ఉండి ఎక్కడ గ్రావెల్ కనిపించినా దాన్ని తవ్వకుండా వదిలిపెట్టే పోయే పరిస్థితి లేదు. ఇవాళ దొంతమూరు కానీ కాపూరం కానీ అనేక సంఘటనలు ఇవాళ సాక్ష్యాధారాలతో నిరూపించి న్యాయస్థానాలు వాటి మీద రియాక్ట్ అయ్యి విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నా కూడా ఈ గ్రావెల్ దోపిడీకి అడ్డు అదుపులేని పరిస్థితి. ఇవాళ రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో వై బ్రహ్మరాజు అనే ఒక వ్యక్తికి ఒక టెంపరీ పర్మిట్ 9 రోజుల పాటు ఇచ్చారు. 28/4/2021 ఇచ్చి 6/5/2001 వరకు ఆ పర్మిట్ ఇస్తే ఆ సమయం వదిలిపెట్టి గత 4 రోజుల నుంచి అక్కడ దారుణంగా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. 2000 క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ ఇస్తే, 2200 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇస్తే ఇవాళ దాదాపుగా 30-40 వేల క్యూబిక్ మీటర్లు ఈ వారం రోజుల్లో తవ్విన పరిస్థితి. దీనిపైన ఈరోజు మరి విజిలెన్స్ ఎస్పీకి, అదేవిధంగా ఏడీ మైన్స్కి, ఆర్డీఓకి, తహసీల్దార్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవడం కాకుండా ఎవరైతే ఈ టెంపరీ పర్మిట్ హోల్డర్ ఉన్నారో ఆయనపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇదేదైతే అనుమతులు లేకుండా ఇవాళ తవ్వకాలు జరిపారో దాని నుంచి దానికి 10 రెట్లు ఫైను వసూలు చేసి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సింహానికి ఈ ధనదాహానికి అంతులేని పరిస్థితి వచ్చింది. మాట్లాడితే నేను చాలా సచ్చీలుణ్ణి, నేను అత్యంత నీతివంతుడిని అని మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ చేసే కార్యక్రమాలు మాత్రం దుర్మార్గమైన కార్యక్రమాలకు తెరతీయడం జరుగుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ రకమైన కార్యక్రమాలు నిలుపుదల చేస్తే మంచిదని హితవు చెప్తా ఉన్నాం.